Hi friends, welcome back to Big Boss Updates. Shivaji, Yavar, Amar, Prashant. In Naluguru Kuda, top 4 contestants. Aithe veellallo evaraithe top 3 loga nilustaro, vallaki Big Boss gattiga double ivadaniki ready ayipoyadu. అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పటి వరకు మనం ఫన్ గేమ్స్ చూసాము, అలాగే వీళ్ళ ఎమోషనల్ టాస్క్స్ చూసాం, చాలా చూసాం కదా. ఇక ఇప్పుడు అసలైన హీరోని ఎవరిని చూడబోతున్నాము అంటే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, బిగ్ బాస్లో ఒకళ్ళే విన్నర్ ఉంటారు, ఇద్దరు విన్నర్స్ అయితే ఉండరు, విన్నర్ రన్నర్ మాత్రమే ఉంటారు. మధ్యలో బిగ్ బాస్ కోసం వచ్చే ప్రతి ఒక్క కంటెస్టెంట్ మొదటిది డబ్బు కోసం, రెండవది ఫేమ్ కోసం వస్తారు. ఎందుకనంటే వాళ్ళు ఒక కొన్ని కొన్ని కోట్ల మందికి తెలిస్తే అవకాశాలు వస్తాయని, వాళ్ళకంటూ సినిమా కానీ బుల్లితెర మీద కానీ కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తహతహలాడుతుంటారు. రెండవది డబ్బు, డబ్బు కోసం వాళ్ళకి వీక్లీ పేమెంట్స్ ఉంటాయి, అలాగే గెలిస్తే ఇంత, టాప్ 5లోకి వెళ్తే ఇంత, అలా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, టాప్ 1 and 2లో కనుక చూసినట్టయితే అమర్ ప్రశాంతులు ఫిక్స్ అయిపోయారు, కానీ ఇక్కడ 3rd and 4th స్థానాల్లోనే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అంటే అవుననే తెలుస్తుంది. అదేంటి అంటే, సాధారణంగా ఇక్కడ ఓటింగ్ పోల్స్ ప్రకారం శివాజీ 3rd పొజిషన్లో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే శివాజీ టాప్ 2 పొజిషన్స్లో లేడు, 3rd పొజిషన్లో ఉన్నాడు. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి అంటే, కొన్ని కొన్ని చోట్ల శివాజీ 4th పొజిషన్లో కూడా ఉన్నాడు. అంటే కొన్ని కొన్ని ఛానల్స్ని బేస్ చేసుకుని, కొన్ని కొన్ని అంటే అవన్నీ అన్ఆఫీషియల్ పోల్సే కావచ్చు. కానీ ఇక్కడ బిగ్ బాస్ చేయబోయే ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, శివాజీ ఫస్ట్ నుంచి ఒక మాట అంటుండేవాడు, నేను బిగ్ బాస్కి వచ్చింది నేను 2nd ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి, మళ్ళీ సినిమా సెట్స్లోకి వెళ్ళటానికి, అంతేకాని డబ్బు కోసమో లేకపోతే కప్పు కోసమో నేను ఇక్కడికి రాలేదని చెప్పేసి చాలా సందర్భాలలో శివాజీ అన్నాడు. అంతేకాకుండా నా బదులు ప్రశాంత్ గెలిచినా పర్వాలేదు, నా బదులు ఎవరు గెలిచినా కప్పు కొట్టినా నేను ఏమి అనుకోనని చెప్పేసి శివాజీ చాలా సందర్భాలలో అన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇప్పుడు బిగ్ బాస్ దీన్నే ఒక పాయింట్గా తీసుకోబోతుందా అంటే అవుననే తెలుస్తుంది. అది ఎలాగా అంటే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పటివరకు చాలా సీజన్స్ చూసాం. అయితే చాలా సీజన్స్లో టాప్ 4 కంటెస్టెంట్స్కి 10 లాక్స్ ఇస్తారు, అంటే 10 లాక్స్ తీసుకుని టాప్ 4 కంటెస్టెంట్స్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు బయటికి. టాప్ 3కి వచ్చేసరికి అది కాస్త 20 లాక్స్ అవుతుంది. ఇక టాప్ 2కి అది 25 లాక్స్ అవుతుంది. కానీ సీజన్ 6లో మాత్రం ఏకంగా 40 లాక్ రూపీస్ శ్రీహాన్ని గెలిపించడం కోసం బిగ్ బాస్ ఒక ప్లాన్ వేసింది. యాక్చువల్లీ చెప్పాలంటే సీజన్ 6లో కూడా అన్ఆఫీషియల్ పోల్స్లో అందరూ రేవంత్కే ఓటు వేశారు, రేవంతే విన్నర్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా శ్రీహాన్ విన్నర్ అని చెప్పేయడం జరిగింది. ప్లస్ 40 లక్షల రూపాయలు శ్రీహాన్కే ఇవ్వటమో జరిగింది. ఇక్కడ బిగ్ బాస్ ఏం చేయబోతోంది అంటే, ప్రస్తుతం యావర్ చాలా అంటే చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, తన కెరియర్ ఇంకా సెటిల్ కాలేదు. అయితే శివాజీని 4th పొజిషన్లో పెట్టి, యావర్ని 3rd పొజిషన్లోకి పెట్టి మనీ భారీగా ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విషయం ముందుగానే శివాజీ తెలుసుకున్నాడా అంటే, తెలుసుకునే ఉంటాడు ఎందుకంటే చాణక్యుడు కాబట్టి. కానీ శివాజీ ఒకటే ఫిక్స్ అయ్యాడు, తను డబ్బు తీసుకోవాలని అనుకోలేదు. స్టార్టింగ్లో కొంత టెంప్ట్ అయ్యాడు, కానీ ఇక ఇంత దూరం వచ్చిన తర్వాత డబ్బు తీసుకోవడం అనవసరం అనుకుని శివాజీ డ్రాప్ అయిపోతాడు అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.